కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల కరపత్రాల ఆవిష్కరణ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలులు పల్లవి ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లవి ఇంజనీరింగ్ కళాశాల కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. అనంతరం మీడియాను ఉద్దేశించి టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు పల్లవి ఇంజనీరింగ్ కళాశాల ప్రతినిధి ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి 100% క్యాంపస్ ప్లేస్మెంట్, ఎటువంటి ఫీజులు లేవన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు, ఇంటర్లో 90% పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు హాస్టల్ ఫీజులో రాయితీ, ఉచిత బస్ సౌకర్యం, బాలబాలికలకు హాస్టల్ సదుపాయం కలదు అన్నారు. 20 సంవత్సరాల నుండి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. సిఇఈఈ ఎంఈ ఈసీఈ సిఎస్ కోర్సులలో విద్యార్థులు మరిన్ని వివరాల కొరకు మా ఫోన్ నెంబర్ 9347582244 మరియు 9492874006 ఈ నంబర్లకు సంప్రదించగలరని తెలిపారు. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల పల్లవి ఇంజనీరింగ్ కళాశాల కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యలో నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఫీజులు లేకుండా మరి నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం హైదరాబాద్ నుంచి వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కళాశాల గత 20 సంవత్సరాల నుండి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీర్చిదిద్దడం జరిగింది. మరి వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో, వారికి నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో వారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి మేము విద్యార్థి సంఘాల తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంజనీరింగ్ కళాశాల చాలా ప్రముఖమైనటువంటి కళాశాలలో ఉంది. ఈ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కంపెనీలో వారి కంపెనీలోనే ఉద్యోగం ఇవ్వడం అనేటువంటి దీని ప్రత్యేకతగా చెప్పుకుంటున్నాము. మరి 980 పైగా మార్కులు వచ్చిన వాళ్ళు కానీ, మరి 990 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు, ఎవరైనా గ్రామీణ పేద విద్యార్థులు, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి కూడా ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి వారిని ప్రోత్సహించడానికి ఈ యొక్క యాజమాన్యం అనేటువంటిది కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, మరి కష్టపడి చదివేటువంటి విద్యార్థి ఉన్నత భవిష్యత్తు ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో వారు ఈ జిల్లాకు వచ్చి విద్యార్థులకు మంచి ఉన్నతమైనటువంటి ఇంజనీరింగ్ పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము, మరి మాకు ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం లేదు అని అనుకునేటువంటి వారికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, ఇంజనీర్ కావాలి, మంచి ఇంజనీరింగ్ కళాశాల చదవాలనే దానికి ఈ కళాశాల అనేటువంటి దోహదపడుతుంది. కాబట్టి ఉమ్మడి జిల్లాల విద్యార్థులు, చాలా గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ కళాశాల ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ కోర్సులో చేరబోయే విద్యార్థులందరూ కూడా మరి ఎంసెట్ ఆన్లైన్ ప్రక్రియలో మరి PALV అనేటువంటి ఆప్షను, ఏదైతే ఈ కళాశాలకు సంబంధించినటువంటి కోడ్ ఉంది కాబట్టి, ఈ కళాశాలను ఎంచుకున్నట్లయితే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండడం జరుగుతుందని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి కళాశాల ప్రతినిధి మరి దీపక్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. వారికి కూడా మేము పూర్తి మద్దతు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న రోజు నేను పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ఈ కామారెడ్డి వచ్చున్నాను. మన మిత్రులు, విద్యార్థి సంఘ నాయకులు బాలు గారు, మన కాలేజీ ఆవిష్కరణ ఈరోజు జరిగింది, పాంప్లెట్ బ్రోచర్, అలానే విద్యార్థి సంఘాలన్నీ కూడా మేము చేసే కాలేజీ ద్వారా ఇచ్చే బెనిఫిట్స్ కానీ, కాలేజీ ఏం చేస్తుంది ఏంటి అనేది మనం వ్యక్తపరచడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి మన బాలు గారు చెప్పారు. అలానే మా కాలేజీలో టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నాయి, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఈసీ, కంప్యూటర్ సైన్స్. పేద విద్యార్థులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, చదవాలని ఇంట్రెస్ట్ ఉండి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మా చైర్మన్ గారు కొమరయ్య గారు వెన్నంట ఉండి సొంత బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళని చదివించే ఒక చదువుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో సార్ ఒక బృహత్పతి ప్రోగ్రాం కల్పించారు. ప్రతి ఒక్కళ్ళు ఇది సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.